నెల్లూరు జిల్లాలో స్థానిక 6వ డివిజన్ వుడ్ హౌస్ సంఘం ప్రాంతంలోని చేపల మార్కెట్ మున్సిపల్ స్కూల్ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. కార్పొరేషన్ శానిటేషన్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నామని కమిషనర్ దినేష్ కుమార్ తన ఆలోచన విధానంతో శానిటేషన్ మెరుగుపరుస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో ప్రభుత్వం అధికారులు ఎంతగా కృషి చేసినా స్థానిక ప్రజలు సహకరిస్తేనే 100% శానిటేషన్ మెరుగుపరచగలమన్నారు. పందులు ఆవులు దోమల నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒక చెత్తని ఇంట్లో వేసేటప్పుడు పొడి అలాగే తడి చెత్తని వేరు చేసి వేస్తే కలెక్షన్ చేసిన తర్వాత ఏదైతే దేనికి ఆర్గానిక్ వేస్ట్గా ఉపయోగించడానికి కావచ్చు డ్రై వేస్ట్ని రీసైక్లింగ్ చేసుకునే దానికి కావచ్చు ఈరోజు మనం శానిటరీ చెత్తని తగ్గించుకునేందుకంటే ఎన్జిటీ రూల్స్ ప్రకారం కొత్తగా ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం ఇవన్నీ కూడా మనం చేసుకోలేకపోతే మనకి రానున్న బడ్జెట్లో ఫైన్స్ మనకున్న జనరల్ బడ్జెట్లో ఫైన్తో కాకుండా మన 15 ఫైనాన్స్ వచ్చే నిధులు కూడా కోత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన నెల్లూరు నగరాన్ని మన కార్పొరేషన్ని పరిశుభ్రంగా ఉంచుకునేదానికి కొన్ని గైడ్ లైన్స్ కూడా విధించారు. అందులో భాగంగా అధికార యంత్రాంగం ఎంత కృషి చేసినప్పటికీ కూడా ప్రజల సహకారం చాలా అవసరం. దీంట్లో ప్రజల పార్టిసిపేషన్ ఎంత బాగుంటే అధికారులు కష్టపడేదానికి మీ యొక్క పార్టిసిపేషన్ బాగుంటే నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అందులో భాగంగా ఒకసారి 2 వార్డ్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే దాంట్లో ఏమి మనం ఇంకా మెరుగుపరుచుకునేదానికి ఒకేసారి నెల్లూరు నగరం అంతా తీసుకుని గందరగోళం అయ్యేదానికి ఇంకా ఏమైనా దీంట్లో లేని జబ్బుల్ని కూడా మనం యాడ్ చేయాలా ఇంకా లేని కూడా మనం దీని కింద తీసుకురావాలా అని తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా పేదవాడికి రూపాయి ఖర్చు అవ్వకుండా 100% ఉచితంగా దాదాపు 2000 పైచీలిక జబ్బుల్ని ఈరోజు దీంట్లో చేర్చి ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాడు. పర్వ మిగిలిన 7 డిస్ట్రిక్ట్స్ కూడా జిల్లాలు కూడా ఆ విధంగా ఈరోజు 13 జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు పూర్తవుతున్నాయి. మంచిగా ఏదైతే తన హామీలు ఇచ్చి ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టే ఈ భారతదేశంలో అత్యుత్తమ 3వ స్థానంలో ముఖ్యమంత్రుల్లో ది బెస్ట్ చీఫ్ మినిస్టర్స్లో 3వ స్థానంలో ఉన్నాడు వచ్చిన మొదటి సంవత్సరంలోనే. అలాగే భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ ప్రజాదరణ కలిగిన చీఫ్ మినిస్టర్ చూస్తే దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. అంటే తాను చేసిన పాదయాత్ర ప్రతి ప్రాంతం తిరిగి ప్రతి ఒక్కరి కష్టాలు చూసి ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి విద్య ఏ విధంగా అభివృద్ధి చేయాలి హాస్పిటల్స్ని ఏ విధంగా ఈరోజు చూస్తే 11 గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ కాలేజెస్ ఉంటే రానున్న రోజుల్లో దాదాపు 26 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే మారుమూల ప్రాంతాలకు కూడా పూర్తిగా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించమని అధికారులు కూడా చెప్పాం. కమిషనర్ గారు వచ్చిన దాని మీద కూడా పూర్తిగా కూడా శానిటేషన్ ఎందుకంటే కార్పొరేషన్స్ లిమిట్స్ వచ్చేటప్పటికే శానిటేషన్ ఇంపార్టెంట్. సో హౌస్ టు హౌస్ కలెక్షన్ డోర్ టు డోర్ కలెక్షన్ని 100% చేసే విధంగా మీరు స్థలం కొంటూ ఖాళీగా వదిలేసి వెళ్ళిపోవటం వల్ల అక్కడ చెత్త కానీ చెట్లు ఇష్టానుసారంగా కర్తం చెట్లు వేసుకోవడం వల్ల మీరేమో స్థలం కొనుక్కొని ఎక్కడో వెళ్తారు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజానికం అంతా కూడా దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షం పడితే ఆ ప్లాట్లు గుంతలు అవ్వటం వల్ల కావచ్చు మరుగునీళ్ళు చేరుకోవటం వల్ల కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి. మీ ఇంటి పక్కన ఒక 10 ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ స్థలాలలో మీరు సరిగ్గా మెయింటైన్ చేయక వదిలేస్తే అక్కడ మరుగునీరు చేరితే ఏ విధంగా మీకు దోమలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడతారో అదేవిధంగా ఈరోజు చాలా ప్రకారం దయచేసి మీ అందరూ కూడా మీ స్థలాల్ని క్లీన్ చేసుకోండి మీ స్థలాల్లో నింపుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను అభ్యర్థిస్తా ఉన్నా దయచేసి మన నెల్లూరుని బాగు నీట్గా చేసుకోవాలంటే
మేమెంత నిధులు ఖర్చు చేసినప్పటికో అధికారులు ఎంత కష్టపడినప్పటికో కాదు మాదంతా ఒక అర్ధ శాతం అయితే ప్రజల యొక్క సహకారం మీ యొక్క సహకారం ఇంకొక అర్ధ భాగం ఇలా అందరం సమిష్టి కృషితోనే నెల్లూరు నగర నెల్లూరు కార్పొరేషన్ ని ఒక అత్యుత్తమ కార్పొరేషన్ గా నిలబోచడం మనందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఏదైనా కొంచెం యాక్షన్ వన్ మంత్ ప్రాబ్లం ఫ్రమ్ జనవరి పండగ టైం నుంచి 100% చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాలేజీకి వస్తారు అని చెప్పి ఈరోజు సిబ్బందికి పెంచుకోవటం కానీ జీతాలు స్కేల్ పెంచడం కానీ ఈ విధంగా ఒక అద్భుతమైన రామరాజ్యాన్ని ఈరోజు కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎక్కడ పట్టినా కూడా నీరు ఏ డ్యాంలో పట్టినా కూడా నీరు పుష్కలంగా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. అన్ని రకాలుగా కూడా భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మేము ప్రజలను కోరేదల్లా ఒకటే మీ ఆశీస్సులు మీ దేవుని జగనానికి ఇవ్వండి. ఈరోజు ఒకటి కోరుతూ ఉన్నాం ఈరోజు మనం భగవంతుని కోరుకునేటప్పుడు జగనన్న బాగుండాలని ఒకసారి కోరుకు ఎందుకంటే మనం బాగుంటే మన కుటుంబం మన చుట్టుపక్కల 10 మంది బాగుంటారు. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి నాయకుడు బాగుంటే కోట్లాది మంది ప్రజలు కోట్లాది మంది కుటుంబాలు బాగుంటాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీరు ఏదైతే దేవుణ్ణి మొక్కేటప్పుడు మన ముఖ్యమంత్రి కూడా ఆయనకి ఆయురారోగ్యం అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకోమని చెప్పి మనందరినీ కూడా అభ్యర్థిస్తాం. ప్రతి శని ఆదివారాలు పూర్తిగా పందులు నిర్మూలించే వరకు పందుల్ని పూర్తిగా తీసివేసే వరకు వాళ్ళకి కూడా చెప్తున్నాం మీకు ఖచ్చితంగా మీకు ఏదైతే జీవన ఉపాధి తప్పకుండా చూపిస్తాం. దయచేసి దానివల్ల నెల్లూరు నగర కార్పొరేషన్ మొత్తం వేలాది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సహకరించుకొని కోరుతా ఉన్నాం. శని ఆదివారాలు ప్రత్యేకమైన డ్రైవ్ తీసుకొస్తాం. ఆవులు పెడతకు సంబంధించి కూడా తొందరలో నరసింహస్వామి దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక 20 ఎకరాలలో గోశాల లాంటిది పెట్టి ఇక్కడ ఏదైతే ఆవులు మీరు సరిగ్గా వదిలేస్తున్నారో అవన్నీ కూడా తీసుకువెళ్ళే కార్యక్రమం కూడా దాన్ని కూడా పటిష్టం చేస్తాం. కుక్కలు పెడుతుంది వాటిని కూడా కొన్ని కొన్నిగా తీస్తూ ఉన్నాం. వాటిని కూడా పూర్తిగా కూడా ఏదో ఒక విధంగా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వార్డు 1 నెల పాటు నవంబర్ 15వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబర్ 15వ తారీఖు కల్లా చేసుకొని దాంట్లో లోటుపాట్లు ఏంటి మనం ఇంకా మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావాలి అంటే మనం ఏ విధంగా చేసుకురావాలి అన్నదానికి మీద 16వ డివిజన్ నెల్లూరు సిటీలో రూరల్లో కూడా వార్డు తీసుకుంటారు. ఆ డివిజన్కి సంబంధించి ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే చిన్నంగా మనం ఏది కూడా అలవాటు ఉండకపోవచ్చు మన క్రమేణా మనం దాన్ని అలవాటు చేసుకోగలిగితే నెల్లూరు నగరం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మనకి కూడా నెల్లూరు కార్పొరేషన్కి మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి దానికి సహకరించమని కోరుతూ ఉన్నాం. ఇదే కాకుండా దోమలు నెల్లూరు నగరంలో ఎక్కువ ఉన్నాయని అనేసి పందులు కూడా పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కష్టాలు గతంలో దివంగత నేత రాజశేఖర్ గారు పాదయాత్ర చేస్తే ఒక రాజన్న రాజ్యం ఒక రామరాజ్యం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాల దగ్గర ఏ విధంగా చేశాడు అట్లాంటి ఒక చరిత్ర కలిగిన పాదయాత్ర తిరిగి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 3400 కిలోమీటర్ల పైచేరిక పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు దగ్గరగా చూసి ప్రజల బాధలు దగ్గరగా చూసి తాను 2 పేజీల మేనిఫెస్టో ఇస్తానని చెప్పి దాదాపు ఆ 2 పేజీల మేనిఫెస్టోలో ఇప్పటికే మొదటి సంవత్సరమే 90% హామీలు పూర్తి చేసి ఏదైతే ప్రజల కష్టాలు దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ తీసుకొస్తాం. ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా దాదాపు 2000 జబ్బులు పైగా